హలో పిల్లలు, ఈ పాఠంలో సంఖ్యలను వివిధ మార్గాల్లో రాయడం గురించి మనం మరింత నేర్చుకుంటాము. ఒకరోజు తుఫాను అనే తాబేలుకు ఒక గుహ కనపడింది. ఎప్పుడైతే తుఫాను తలుపు తెరవడానికి ప్రయత్నించిందో అప్పుడు లోపల నుండి ఒక స్వరం వినపడింది. ఒకవేళ నీవు గుహలో దాగి ఉన్న నిధిని కనుగొనాలనుకుంటే దానికి నీవు మూడు తలుపులు తెరవాల్సి ఉంటుంది. ప్రతి తలుపుపై ఒక పొడుపు కథ ఉంటుంది. ఆ పొడుపు కథకు సరైన సమాధానం వెతకగలిగితే అప్పుడు ఆ తలుపు తెరుచుకుంటుంది. అకస్మాత్తుగా తుఫానుకు ఆ గుర్తుకు పైన ఈ ప్రశ్న కనిపించింది. ఇక్కడ ఉన్న అంకెలను త్రికోణం యొక్క ప్రతి రెండు కోణాల్లోని సంఖ్యల మొత్తం వాటి మధ్య వ్రాసిన సంఖ్యకు సమానంగా ఉండే విధంగా పూరించండి. తుఫాను పొడుపు కథకు పరిష్కారం కనుగొనడం ప్రారంభించింది. అది మొదట 19కి 10ని జోడించింది. దానికి 29 వచ్చింది. తర్వాత అది 19కి 15 జోడించి 34వ అంకెను పొందింది. ఇప్పుడు తుఫాను త్రిభుజం వైపు రాసిన సంఖ్యలను చూసింది. అక్కడ చూసింది, అక్కడ ఒకవైపు 29 సంఖ్య ఉంది, రెండు కోణాల్లో 10 మరియు 19 సంఖ్యలు ఉండవచ్చని గమనించింది. మరొక వైపు 34వ సంఖ్య రాసి ఉంది, దాని రెండు కోణాలలో 19 మరియు 15 సంఖ్యలను ఉంచింది. ఈ విధంగా తుఫాను అన్ని సంఖ్యలను వాటి సరైన స్థానంలో ఉంచింది. తుఫాను యొక్క సమాధానం చాలా సరి అయినది. గుహ యొక్క మొదటి తలుపు తెరుచుకుంది. ఇప్పుడు తుఫాను గుహలోకి ప్రవేశించి రెండవ తలుపు చూసింది. రెండవ తలుపుపై తుఫానుకు ఈ పొడుపు కథ ఇవ్వబడింది. ఇక్కడ ఒక గాలిమర ఉంది. ఈ గాలిమర రెక్కల యొక్క ఖాళీలలో సరైన సంఖ్యలను పూరించి తర్వాత తలుపులు తెరవండి. రండి, తుఫానుతో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. పిల్లలు, మనం ఇక్కడ ఏమి చేయాలి? రండి, మొదట గాలిమర రెక్కల అంకెల జోడీ సమస్యను పరిష్కరిద్దాం. 50కి 38 జోడిస్తే ఎంతవుతుంది? సరైన సమాధానం 88. రండి, దీన్ని ఈ ఖాళీ స్థలంలో నింపండి. ఇప్పుడు మనము గాలిమర యొక్క రెండవ ప్రశ్నను పరిష్కరిద్దాం. ఒకవేళ మనం 172 నుండి 38 తీసివేస్తే ఎంత మిగులుతుంది? అవును, మన దగ్గర 134 మిగిలి ఉన్నాయి. రండి, వీటిని గాలిమర యొక్క రెండవ ఖాళీ స్థానంలో నింపండి. మన పొడుపు కథ పరిష్కరించబడింది. అరేవా, గాలిమర తిరగడం ప్రారంభించింది. తుఫాను కూడా మనతో పాటు పొడుపు కథకు సమాధానం కనుగొనింది. రెండవ తలుపు తెరవబడింది. తుఫాను మూడవ తలుపు వద్దకు చేరుకోవడానికి వేగంగా నడవడం ప్రారంభించింది. చివరికి తుఫాను మూడవ తలుపు వద్దకు చేరుకుంది. మూడవ మరియు చివరి తలుపు వద్ద తుఫాను ఈ పొడుపు కథను చూసింది. తుఫాను చివరి ప్రశ్నకు సమాధానం సరిగ్గా కనుగొంది. ఇప్పుడు మీరు కూడా ఈ పొడుపు కథకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మూడవ తలుపు తెరుచుకుంది. తుఫానుకు చాలా నిధి లభించింది. పిల్లలు, ఈ పాఠంలో జోడించడాన్ని ఉపయోగించి ఏదైనా సంఖ్యను వివిధ మార్గాలలో రాయడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము.